శ్రీకాకుళం పట్టణంలోని ఏవీఆర్ పాఠశాలలో 3 రోజుల పాటు జరగనున్న సైన్స్ మేళాను ప్రతి ఒక్కరూ వీక్షించి విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని పాఠశాల యాజమాన్యం కోరింది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన పాఠశాల యాజమాన్యం పాఠశాలలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు సైన్స్ మేళా జరగనుందని, వినూత్న రీతిలో వ్యవసాయంపై, బాల్య వివాహాలపై, అలాగే తాంత్రిక శక్తులపై వినూత్న రీతిలో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. మేము 6 సంవత్సరాలైంది. మేము ఒక గొప్ప విషయం, ఒక శుభవార్త చెప్పదలుచుకునేది అంటే, శ్రీకాళహస్తి బుద్ధి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగింది. మేము ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయలేని ఊహించని రీతిలో ఒక వినూత్నమైన కార్యక్రమం విజ్ఞాన మేళ. ఎంత మంచి కార్యక్రమం అంటే సార్, ఇది సమాజానికి ఉపయోగపడేది, విజ్ఞానాన్ని అందించేది, విద్యార్థికి, తల్లిదండ్రులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఉదాహరణకు మనం పండుగలు చేస్తాం, పండుగలు ఎందుకు చేస్తామని చాలా మంది తెలియదు. ఈరోజు వివాహ వ్యవస్థ జరుగుతుంది, వివాహ వ్యవస్థ దానికి చరిత్ర ఏంది, దాని పుట్టుకేంది, దాంట్లో ఉన్న అంశాలు, జీలకర్రపిల్లలు తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అనేది చాలా మంది తెలియదు. అసలు వ్యవస్థ ఎట్లా పుట్టిందనేది తెలియదు. అంతేకాకుండా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానికి కారణం భూసారం కొట్టుకోపోవడం, రసాయనిక ఎరువులు బాగా విపరీతంగా ఎస్టాబ్లిష్ చేశాము. ఈ రోజుల్లో ఏంటంటే విద్య ఏమైపోతా ఉందంటే, బయహ్యాకింగ్ సిస్టమ్ వచ్చేసి అందరూ ఏం చేస్తున్నారంటే, కంప్లీట్ గా వాళ్ళు సబ్జెక్ట్ అవగాహన లేకుండా పోతుంది, డెమాన్స్ట్రేషన్ కరెక్ట్ గా లేదు, పిల్లల్లో క్లారిటీ లేకుండా కేవలం బయహ్యాక్ చేసుకుని వచ్చేస్తున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా చైర్మన్ సార్ వచ్చేసి, మాకు దగ్గర దగ్గర 20 స్కూల్స్ పైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి కాబట్టి, మా చైర్మన్ సార్ ఏంటంటే, పిల్లలకి మంచి అవగాహన రావాలని, పిల్లలు ప్రాక్టికల్ గా అబ్దుల్ కలాం ఏ విధంగా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎలా సంపాదించుకున్నాడు, అలాగే మన పిల్లలు కూడా సంపాదించుకోవాలి. మోస్ట్లీ విలేజ్ నుంచి పిల్లలు వస్తున్నారు, మంచి తెలివైనటువంటి పిల్లలు, కేవలం బయహ్యాకింగ్ కి అలవాటు పడిపోతూ ఉన్నారు. ఈ బయహ్యాకింగ్ నుంచి వాళ్ళు బయటకు రావాలి, ప్రాక్టికల్ గా వాళ్ళు చదివింది వాళ్ళకి అర్థం అవ్వాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఒక మంచి సైంటిస్ట్ గా వాళ్ళు తయారు కావాలి.